ఏంటి అలా అవుట్ అయ్యావు వదిలే వెల్కమ్ టు ది స్పోర్ట్స్ న్యూస్ BCCI on Friday announced the squad for the one day series against Australia. Batsman Praneet Kumar has been named as the team's vice captain. Riya, vinnava? Praneet is Indian team's new vice captain. Vinnanu. Ekkadiki? Chinna panandi baitiki. Auto. ఇతని గురించి డీటెయిల్స్ కావాలి. వీడి గురించి నీకెందుకు? నేను కోల్కతాలో జర్నలిజం చదువుతున్నా. క్రికెట్ అంటే కూడా ఇష్టం. నేషనల్ క్రికెట్ అకాడమీ స్పాన్సర్ చేస్తున్న క్రికెట్ టూర్ కోసం హైదరాబాద్ వచ్చా. ఇక్కడ తన గురించి మాట్లాడుకుంటుంటే క్యూరియస్ గా అనిపించింది. స్టేడియం రికార్డ్స్ లో ఫోటో కూడా దొరికింది. అందుకే తన గురించి ఆర్టికల్ రాద్దామని. నాకు డౌట్, వీడి గురించి నాకు తెలుసని నీకెవరు చెప్పారు? ఫోటో వెనుక స్టూడియో అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్తే నువ్వు తన ఫ్రెండ్ అని, ఎప్పుడు ఏదో ఒక డెకాల్ట్ పనిచేసి జైల్లో చుట్టూ తిరుగుతావని చెప్పారు. సరే నేను చెప్తాను, నువ్వు రాసుకుంటావు, వాళ్ళని గిఫ్ట్ ఇస్తారు, అది తీసుకెళ్లి మీ అమ్మకి ఇస్తావు. నాకేంటి? $5,000 ఇచ్చి నా మనసు గెలుచుకున్నావు, చెప్పేస్తా. రైల్వే రాజు ఆడి ఓడిన ఆట వీడు. హైదరాబాద్ ఏ బెంగళూరు ఏ జట్ల మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. ఓడిపోతుందనుకున్న హైదరాబాద్ ను 61 బంతుల్లో 97 పరుగులు చేసి బ్యాట్స్మెన్ రైల్వే రాజు విజయానికి చేరువ చేశాడు. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం హైదరాబాద్ వైపు రావాలంటే లాస్ట్ బాల్ 4 రన్స్ టు విన్. దేవుడు దేవుడా, ఈ మ్యాచ్ రాజుకు చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ కనుక నువ్వు గెలిపిస్తే రాబోయే వినాయక చవితికి మన కాలనీలో నీకు మండపం ఘనంగా పెట్టిస్తాం. రాజు ఇదిగో వెంకటేష్ క్యాసెట్లు. ఓకే సేటు, వస్తా. బాయ్. రోజంతా ఎక్కడ పడితే అక్కడ తిరగటం, అర్ధరాత్రి అపరాత్రి కొంపకి చేరటం, ఏదిక్కో లేదని జాలిపడి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇదా నా మాటకిచ్చి విలువ? వెళ్ళొస్తాను బాబాయ్. అలాగే అమ్మా. అయినా నా మానాన్ని నేను గొంతు పోయేట్టు అరుస్తుంటే మీరు మాట్లాడరేమిటండి? అది కాలేజీకి వెళుతుంది కదే, వచ్చాక మాట్లాడదాంగా. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామిని నమః. పుష్పాని పూజ యామీ ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమ ఆంజనేయ రెడ్డి. Oh, my God.
వార్తలు. ఈ రోజు మధ్యాహ్నం నక్సలైట్లు ఐజీ ఆంజనేయరెడ్డిని తన స్వగృహంలోనే కాల్చి చంపారు. కాల్పుల్లో ఒక హోంగార్డ్ మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నక్సల్స్ పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. All units, come in. Padandi, padandi, padandi. నిరుపేక సార్, వాళ్ళు ఏరి తప్పించుకున్నారు సార్. ప్రొసీజ్ ఏమంటారా? ముసలికి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఈ ఊరు దాటితే అంతా అడివే. వద్దు, అక్కడ ఒకటి పడ్డాడు, పట్టుకురండి. ఓకే సార్. మిగతా అన్నం పెడతా, నన్ను విడిచిపెట్టండి సారు. వదిలేస్తా, కానీ ఒక విషయం చెప్పు. ఒక ఆడది గజ్జె కట్టి ఆడుతుంటే చుట్టూ ఇంతమంది ఆర్మ్డ్ సెక్యూరిటీ ఉన్నది, నేను ఒక్కడే. అయినా కౌంటర్ ఫైర్ చేయకుండా తను సెక్యూర్గా తీసుకెళ్లారు. ఏంటి హడావిడి, ఎవరు తను? సారు, అక్క పేరు అహల్య, మా స్టేట్ కమిటీ సభ్యుడు, సవ్యసాచి పండ్లో. ఆమెను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ సారు. అంతకన్నా తెలియదు సారు. ఈ బ్యాగ్లో డబ్బు బంగారం దొరికాయి, మీకేమైనా? మనది కానీ డబ్బు హరామ్ అవుతుంది, నేను ముట్టను. ఓ పని చేయండి, మొన్న అటాక్లో చనిపోయిన మన కానిస్టేబుల్స్ ఇంటికి పంపించండి. ఐజీ గారి పైన జరిగిన అటాక్తో మన వాళ్ళందరూ డిఫెన్స్లో పడ్డారు. ఈ టైంలో సవ్యసాచి లాంటి షార్కుని పడితే గానీ మొరాల్ మళ్ళీ బిల్డ్ అవ్వదు.